కేతి రెడ్డి గారు కేవలం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పడమే గొప్ప సేవ అన్నట్లు, దానికి మళ్ళీ మిమ్మల్ని ఏమీ అనకూడదు అన్నట్టు అంతలా ఫ్రస్ట్రేట్ అయ్యారే. మరి ఇదే ధర్మారం చెరువుకి కృష్ణా జలాల నీళ్లు, అటుపక్క పెనుగొండ కకియా, ఇటుపక్క హిందూపురానికి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు, అటుపక్క రాప్తాడికి పేరూరు డ్యాము జాకి, అటుపక్క ఒరవకొండకి గమేష, ఇటుపక్క కదిరి ఎంపీ గుండ సోలార్ ప్లాంట్, అటు తాడిపత్రి ఆనంద్కి హార్టికల్చర్ కాలేజెస్, అనంతపురం జిల్లాని డ్రిప్ ఇంప్లిమెంటేషన్ లో దేశంలో నంబర్ టూ లో నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడారండి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు, కేవలం మీరు గుడ్ మార్నింగ్ ధర్మారం ప్రజలకు చెప్పి గుడ్ ఈవినింగ్ వెళ్ళి ఫామ్ హౌస్ కి చెబుతారని, అలాగే ఇంకొక మూడేళ్లు వెనక్కి వెళ్ళేసి ఇదే ధర్మారానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేసింది అని తలుచుకున్నందుకే ఇంతలా ఫ్రస్ట్రేట్ అయ్యారే. అదే ఇంకొక పాతికేళ్లు వెనక్కి వెళ్ళేసి ఇదే ధర్మారంలో ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు రఘునందన్ రెడ్డి వీళ్ళు సాగించిన అరాచకాలు, ఆడబిడ్డల మీద సాగించిన అఘాయిత్యాలు, వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడి సామాన్య జనానికి అండగా నిలబడ్డ రెవెన్న పోరాటాలని, వీటన్నిటిని కూడా ఇంకొక్కసారి తట్టి లేపి గుర్తు చేసినట్లయితే ఇంకా ఏ విధంగా ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు. సరే, ఏదైనా కానీ ధర్మారానికి మంచి రోజులు రావాలని కోరుకుందామండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవు, అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీకు తెలిసిన మిత్రులకి తెలియజేయండి, అలాగే మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి.